ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవును, సంతోష్ గారితో కలిసి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్తానని చెప్పింది. చెప్పిందా? సర్లే. అరే రే, ఇంతసేపు చెప్పవేంటలడు, చెప్పలేదేమో అని మేమనుకున్నాం. మావయ్య, ఈశ్వరుని ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకోకండి, తను చాలా మంచిది. ఎందుకంటే అంత గొప్ప చదువు చదువుకున్న మనిషైనా సరే నాకు విలువిచ్చి చెప్పి వెళ్ళిందంటే తను ఎంత పద్ధతి గల మనిషో మీరే అర్థం చేసుకోండి. ఒక పక్క ఉద్యోగం కోసం కష్టపడుతూనే ఇంకో పక్క అమ్మని నన్ను చూసుకుంటుంది. ఇంటి దగ్గర తిని నిద్రపోయే నన్ను ఆఫీస్కెళ్ళి పనిచేసేలా చేసింది. అల్లుడు, ఇవన్నీ అందరికీ తెలుసులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కూడా వెళ్ళవి. అల్లుడికి తెలివితేటలు ఎక్కువైపోయాయి గిరిజ. అవునండి, కొందేళ్లాగా ఎగిరెగిరి గంతలేస్తున్నాడు. ఇదంతా ఈశ్వరి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వచ్చింది. భార్యని వెనకేసుకురావడం అంటే మనల్ని కరివేపాకులా తీసినట్టే లెక్క. టైం రాని అల్లుడు, నీ టైంని తారుమారు చేసి చూపిస్తా. ఈశ్వరి డల్గా ఉందేంటి? ఒకవేళ ఇందాక సార్ అన్న మాటల గురించి ఆలోచిస్తోందా? ఈశ్వరి, ఆర్ యు ఓకే? యా సార్, ఓకే. ఎందుకలా అడిగారు? అదే, నిన్ను నన్ను చూసి వైఫ్ అండ్ హస్బెండ్ అని అపార్థం చేసుకుని మాట్లాడారు కదా, సో ఆ మాటలకు ఏమైనా ఫీల్ అవుతున్నావేమో అని అడిగాను. నేను అదే లేదు సార్. సార్, నాతో ఐపీఎస్ కావాలంటే ఎలాంటి పట్టుదల ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పిన మాటల గురించి, ఆయన ఎలా ఐపీఎస్ అయ్యారని చెప్పిన దాని గురించి, ఆ మోటివేషన్ గురించి ఆలోచిస్తున్నాను. థ్యాంక్ గాడ్, నువ్వెక్కడ ఫీల్ అయ్యావో అని చాలా కంగారు పడ్డాను. నథింగ్ లైక్ దట్ సార్. అంత గ్రేట్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. It's my pleasure. ఆయన చెప్పినట్టు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి నువ్వు కూడా ఆయనలాగే గొప్ప ఆఫీసర్ అవ్వచ్చు. Yes, తప్పకుండా సార్. Once again, thank you so much, sir. పర్లేదు ఈశ్వరి, మర్చిపోయాను, రేపు క్లాస్ టైం కల్లా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకో. సరే సార్. ఈశ్వర్ ఇంకా రాలేదేంటి? వస్తుందని నీకు కాల్ చేసిందా? సరే. అవును, నీ కాలేజ్ చదువు ఎలా ఉంది? ఏమండి, మంచి తరుణం మించిన దొరకదు, వెళ్ళి అగ్రరాజేద్దాం పదండి. ఏమండి, మొదలు పెట్టండి. సుందరం, 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 ఎక్కడున్నావు? పద ఏంటో చూద్దాం. సుందరం, ఏమైంది వాసుదేవ్? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతావేంటక్క? బాలుడు రా, ప్రయోజకుడు అవుతున్నావు, దినదిన ప్రవర్తమానం అవుతున్నావు. ఉదయించే సూర్యుడులా కొత్త ఆఫీస్కి వచ్చి అక్కాబావుల పేర్లని ఆకాశానికి ఎత్తేస్తావనుకుంటే ఏం చేసావు నువ్వు? వాసుదేవ్, అసలు ఏం జరిగిందో చెప్పకుండా టెన్షన్ పెడతావెందుకు? ఇంకేం కావాలి వదనా?
మన ఆఫీసులో దొంగలు పడి అకౌంట్ బుక్స్ అన్ని ఎత్తికెళ్ళిపోయారంట. మన కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న అకౌంట్ బుక్స్ మొత్తం పోయాయి. కొన్ని కోట్ల రూపాయలు బాకీ లెక్కలు అన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పుడు మనం కోట్లు లాస్ అయిపోయినట్టే లెక్క. ఎలా జరిగింది నాన్న? సెక్యూరిటీ అంత పగడబందీగా ఉంది కదా, అలా అలా ఎలా దొంగతనం జరిగింది నాన్న? మాయా, అర్జెంటుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. ఆగల్డు, అదంతా నీ వల్ల జరిగింది. ఆఫీసుకు వెళితే సరిపోదు సుందరం, దాని మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి వాసుదేవ్, అన్ని వరుసగా మనకే ఇలా జరుగుతున్నాయి? అన్ని కోట్ల రూపాయల లెక్కలు పోయాయా? ఇప్పుడు ఇప్పుడెలా రికవర్ చేస్తాం? అక్క, అల్లుడు అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని నష్టాలేక ఇప్పుడు అంత డబ్బు సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది వదిన? అమ్మా, ఆ దొంగల్ని ఎలాగైనా పట్టుకుని బుక్స్ అన్ని ఎక్కడున్నా వెనక్కి తెప్పిస్తానమ్మా. వచ్చావా ఈశ్వరి, ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా? అంతేలే, నీ భర్తనంటే నువ్వైనా ఎలా తట్టుకుంటావు? నువ్వే కనుక అల్లుడిని ఆఫీస్కి పంపించకుండా ఉండుంటే కంపెనీకి పైసా కూడా నష్టం వచ్చి ఉండేది కాదు, ఆఫీసులోకి ఏక కూడా వచ్చి ఉండేది కాదు ఈశ్వరి. సుందరమూర్తి, నువ్వే జాగ్రత్తగా చూసుకునుంటే ఇప్పుడు ఇవన్నీ జరిగేవి కావు, మనకి కోట్ల నష్టం వచ్చుండేది కాదు. నీకొక్క పని కూడా సక్రమంగా చేయడం రాదా? అదే, మీరు చిన్నయ్యని ఏమి అనకండి. నష్టం జరిగింది అని తెలిసా కూడా మందలించకుండా ఎలా ఉండమంటావు ఈశ్వరి? నష్టం జరగలేదు అత్తయ్య. ఈశ్వరి, దొంగతనంలో అకౌంట్స్ బుక్స్ మొత్తం తీసుకెళ్లిపోయారు అని చెప్తుంటే నష్టం జరగలేదంటావేంటమ్మా? ఇంతకు ముందు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడే పాత అకౌంట్స్ బుక్స్ ఉండటం గమనించాను. గమనించావమ్మా, అయితే ఏంటి? మీరు ఆగండి బాబాయ్, తొందరపడతారెందుకు? చెప్పేది పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత అకౌంట్స్ బుక్స్ లో ఉన్న డీటెయిల్స్ మొత్తం సిస్టంలోకి ఎక్కించి భద్రంగా ఉంచాను. కాబట్టి మనకి ఒక్క రూపాయి కూడా నష్టం లేదు. వెల్డన్ ఈశ్వరి, నీ ముందు చూపిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. థ్యాంక్ యూ యేషు. నేను అజాగ్రత్తగా ఉండడం వల్లే దొంగతనం జరిగిందని మామయ్య అంటుంటే తల తీసేసినట్టయింది. ఇప్పుడు ఆ బెంగ పోయింది. పిన్ని బాబాయ్, ఇప్పుడు మీరు హ్యాపీనే కదా?